కర్ణాటకలోని డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఇంట్లో బోర్లో నీళ్ళెందుకు రావడం లేదు కర్ణాటక క్యాపిటల్ అయిన బెంగుళూరులో వాటర్ క్రైసిస్ ఎందువల్ల వచ్చాయి కర్ణాటకలోని కావేరి నదిలో నీళ్లు లేవ్వ కర్ణాటక సముద్ర తీర రాష్ట్రం కదా అక్కడ బోర్ వేస్తే మినిమం థౌజండ్ ఫీట్స్కి వెళ్ళినా కానీ వాటర్ రావడం లేదంటే ఎందువల్ల కావచ్చు బెంగుళూరు నగరానికి ప్రస్తుతం రోజు పద్దెనిమిది వందల యాభై మిలియన్ లీటర్స్ వాటర్ని సప్లై చేస్తున్నా సరిపోవడం లేదు వాస్తవానికి బెంగళూరు నగరానికి కావాల్సింది పదహారు వందల యాభై ఎంఎల్డి వాటర్ కావాలి వాటర్ ట్యాంకర్ సరిపోక పాల ట్యాంకర్స్ని వాటర్ ట్యాంకర్స్గా మార్చి అందులో వాటర్ సప్లై చేస్తున్నా సరిపోవడం లేదు సాఫ్ట్వేర్ ఐటీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ బ్యాంక్ ఎంప్లాయిస్ వీళ్ళు జిమ్కి షాపింగ్ మాల్స్కి వెళ్ళి మాల్స్లో ఉండే వాష్రూమ్స్లలో స్నానం చేయడం బ్రష్ చేసుకోవడం ఇలాంటివి చేస్తున్నారట వన్ ఇయర్ బ్యాక్ ఫైవ్ హండ్రెడ్కి ఒక వాటర్ ట్యాంక్ నీళ్లు వచ్చేవి ఇప్పుడు డబ్బును బట్టి నీళ్లు నార్మల్ వాటర్కి ఫైవ్ థౌజండ్ మంజీరా వాటర్కి పదివేలు అంటే బెంగుళూరు ఏ స్థాయికి వెళ్ళింది దీనికి కారణం ఏంటి అసలు బెంగళూరులో ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసు సిలికాన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా బెంగళూరుని పిలుస్తారు నైన్టీన్ సెవెంటీలో బెంగళూరులో కేవలం పదహారు లక్షల మంది మాత్రమే ఉండేది యాభై నాలుగు సంవత్సరాల్లో ఒక కోటి ఎనభై ఆరు లక్షల మంది బెంగళూరులో ఉంటున్నారు ఒక ఎకరా స్థలంలో పదుల సంఖ్యల్లో అపార్ట్మెంట్లు కట్టి పదిహేను వందల నుంచి రెండు వేల మందిని ఒక ఎకరా స్థలంలో ఉంచుతున్నారు అంటే వాళ్లకు కావలసిన నీరు ఎంతై ఉండాలి అత్యధికంగా కమర్షియల్ కాంప్లెక్స్లు నీట్నెస్ పేరుతో నేల కనిపించకుండా రోడ్సు సిమెంట్ వర్క్స్ చేసి నేల బయటకు కనపడకుండా చేయడంతో వర్షం నీరు భూమిలో ఇంకకుండా ఉండడంతో అండర్ గ్రౌండ్ వాటర్ పూర్తిగా ఆవిరైపోయాయి ఒకప్పుడు నూట యాభై నుండి రెండు వందల ఫీట్స్ బోరు వేస్తే వాటర్ వచ్చేవి ప్రస్తుతం వెయ్యి నుండి పన్నెండు వందల ఫీట్స్ వేసినా వాటర్ రావడం లేదు రీసెంట్ గా బెంగళూరు డిప్యూటీ సిఎం డికే శివకుమార్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్లు నీటి ఆనవాళ్లు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించడానికి అధికారులందరినీ సమావేశం నిర్వహించారు అని బెంగుళూరులో దాదాపు మూడు వేల ఎండిపోయాయి అని తన ఇంట్లో ఉన్న బోర్ కూడా ఎండిపోయినట్లు తెలిపారు బెంగుళూరు ఎదుర్కొంటున్న సమస్య చాలదన్నట్టు తమిళనాడుకు బెంగళూరుకు కొన్ని సంవత్సరాలుగా కావేరీ నది నీళ్ల వివాదం ఉండేది దాన్ని పరిష్కరించి ప్రతి కారుకు కర్ణాటక గవర్నమెంటు తమిళనాడుకు ఐదు వేల క్యూసెక్ల వాటర్ ని విడుదల చేయాలి అని నిర్ణయించింది కానీ కావేరీ నది పరిసర ప్రాంతాలు అన్ని ఎండిపోయాయి చెరువులు వాగులు ఎండిపోవడంతో పాటు అండర్ గ్రౌండ్ వాటర్ కూడా రావడం లేదు కాబట్టి కర్ణాటక గవర్నమెంటు నీళ్లు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది ఈ విషయాన్ని తమిళనాడు గవర్నమెంట్ సిడబ్ల్యూఆర్ బోర్డుకి బోర్డు కి కంప్లైంట్ ఎలా ఇచ్చింది అంటే పదిహేను రోజుల పాటు మొత్తం పన్నెండు వేల ఐదు వందల క్యూసెక్ ల నీటితో పాటు ఆరు వేల ఐదు వందల క్యూసెక్ ల బ్యాక్లాగ్ తో కలిపి విడుదల చేయాలి అని డిమాండ్ చేసింది సిడబ్ల్యూఆర్సి బోర్డు ఈ విషయాన్ని స్టడీ చేసి బెంగళూరు ఎలాంటి సమస్య ఎదుర్కొంటుంది అనే పాయింట్ మీద సిడబ్ల్యూఆర్సి బోర్డు కనీసం ఐదు వేల క్యూసెక్ లు కూడా విడుదల చేయడం కుదరదని తమిళనాడు గవర్నమెంట్ కి చెప్పింది కావేరి నదిపై కర్ణాటక కర్ణాటక గవర్నమెంటు నాలుగు డ్యాములు ఏర్పాటు చేసిన అందులో నీటిని స్టోర్ చేసేది నూట పద్నాలుగు పాయింట్ యాభై ఏడు టీఎంసీలు కానీ అక్కడ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ పన్నెండు నాటికి సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిటీ టీఎంసీల నీళ్లు మాత్రమే స్టోర్ చేసుకున్నారు వర్షానికి వచ్చే వాటర్ అయినా నదుల రూపంలో వచ్చే వాటర్ అయినా బెంగళూరు సిటీకి ఎందుకు సరిపోవడం లేదు ఎందుకు సరిపోవడం లేదు అంటే బెంగుళూరు లో ఆటోమొబైల్ కంపెనీస్ ఎక్కువగా కార్స్ బైక్స్ బస్సు లాంటివి ఒక కార్ తయారు చేయాలంటే ఐదు లక్షల లీటర్ల వాటర్ అవసరం ఉంటుంది టయోటా వోల్వా హుండాయి లాంటి జపాన్ కంపెనీల వల్ల వాటర్ లెవెల్స్ ఏ రేంజ్ లో తగ్గుతున్నాయో అర్థమవుతుంది మరి ఈ కంపెనీలు వాళ్ళ దేశంలో తయారు చెయ్యవా అంటే చెయ్యరు వాళ్ళ దేశంలో కార్ మ్యానుఫాక్చర్ బ్యాన్ చేశారు ఎందుకంటే వాటర్ ఇష్యూస్ వస్తాయి అని మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ వాటర్ సమస్యతోనే విడిపోవడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణమే సిఎం సిద్ధరామయ్య డెబ్బై ఏళ్లలో ఇది ఘోరమైన పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు అని చెప్పారు దీనికి పరిష్కారంగా మూడు వేల కోట్లు కేసీ వ్యాలీ మరియు ఎంఎన్ వ్యాలీకి ఖర్చు చేసినట్లు చెప్పారు భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి వృషభవంతి ప్రాజెక్టు నిర్మించడానికి రెండు వేల రెండు వందల నలభై కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు నగరం గ్రామీణ ప్రాంతాలు తుమ్మకూరు జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న వాటర్ క్రైసిస్ ని శాశ్వతంగా పరిష్కారం అవుతుంది అని మళ్లీ మూడు వేల బోర్స్ వాటర్ వస్తుంది అని చెప్పారు ఇక ఇంట్లో ఉండేవారు ఫేస్ వాష్ చేసుకోవడం లేదు టిష్యూ పేపర్స్ తో ఫేస్ క్లీన్ చేసుకుంటున్నారు బ్రష్ వేసుకోకుండా మౌత్ ఫ్రెష్ తో కానిస్తున్నారట ఈ సమ్మర్ స్టార్టింగ్ లో ఇలా ఉంటే మే వరకు ఎలా ఉంటుంది ఫర్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి